సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పరిధిలోనికి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబి పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి టోఫిల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 952,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 952,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఐ రిపీట్ అధ్యక్ష, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మరియు 4,470 ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్టు ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47,00,000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఏటా దాదాపు 47,00,000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి. మనబడి నాడు నేడు, మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నిచరు, త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి. రెండవ దశ కింద 22,344 పాఠశాలల్లో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. అధ్యక్ష, 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. 43,00,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం కింద ఏడాదికి 1,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. అధ్యక్ష, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేశాము. ఈ పథకం ద్వారా 35,71,000 మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి అది 24.66% తగ్గింది. అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2% కాక 2023 నాటికి అది 6.84% తగ్గింది. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అధ్యక్ష ప్రియాంబుల్లో ఇంట్రడక్షన్లో ఈ గత 5 సంవత్సరాల పాలనలో మన పాలన విధానము, మన ఆలోచన, దాని అవుట్కమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అందుకని ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, మనం తీసుకున్న చర్యల వలన ఏం జరిగింది అనంటే 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి అది 24.66% తగ్గింది. అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2% కాగా 2023 నాటికి అది 6.84% తగ్గింది.
ఇది ఎవ్రీ చాప్టర్ అధ్యక్ష అవుట్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మన అచీవ్మెంట్ ఏమనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఉన్నత విద్యాధ్యక్ష ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్యసేన్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది, మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. అమర్త్యసేన్ గారు అధ్యక్ష, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్, మన దేశం ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ట్లో ఒకరు అధ్యక్ష, ఆర్థికవేత్త, తత్వవేత్త, అదేవిధంగా తన కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష 1998లో ఇవ్వబడింది అధ్యక్ష. మానవ అభివృద్ధి సూచి, మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష. వెల్ఫేర్ ఎకనామిక్స్ కానీ, సంక్షేమ ఆర్థిక పరిస్థితి కానీ చాలా చక్కగా ప్రపంచానికి అంతా చాటి చెప్పారు అధ్యక్ష. తను సోషల్ జస్టిస్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష పుస్తకము, పావర్టీ అండ్ ఫెమైన్స్ అని. కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము, కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనకై మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష. అను ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష 1999లో మన భారతదేశం ఇచ్చే హయ్యెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తను చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది, మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా